బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో చిన్న ఫెస్టివల్ అనమాట. ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ కాదు, ఇంట్లో చిన్న పూజ చేస్తున్నాము సత్యనారాయణ వ్రత. కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అది విన్న నారదుడు మళ్ళీ ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఈ వ్రతాన్ని చేయడ పరమేమి? ఈ వ్రతాన్ని ఎడల చేయవలను, దీన్ని వల్ల ఎవరు చేసినారు, ఇది ఎందుకు చేయవలను అని మళ్ళీ అడిగిన వాడైనందులకు శ్రీహరి తెలియపుతున్నాడు ఈ సత్యనారాయణ స్వామృతము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతిదమ్మ. చిన్న ఫెస్టివల్ అనమాట. ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ కాదు, ఇంట్లో చిన్న పూజ చేస్తున్నాము సత్యనారాయణ వ్రతము చేస్తున్నాము. ఎస్, సో రెగ్యులర్గా చేస్తాము మేము ఇయర్కి ఒకసారి అట్లా. సో లాంగ్ బ్యాక్ చేస్తాం అక్క ఉన్నప్పుడు, సో ఇప్పుడు చేద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నాం అనమాట. సో ఈరోజు బ్లాగ్ అంతా కూడా అదే, ఎవరెవరు వస్తున్నారు ఇంటికి పూజకి అని చెప్పి ఫుల్ బ్లాగ్ చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ యా, స్టార్ట్ చేద్దామా? హెల్ప్ చేస్తావా నాకు? చేస్తావా? ఓకే, చేస్తా అని చెప్పు, చేస్తా అని చెప్పు. చేస్తా. ఓకే, గుడ్ బాయ్, ఐ లవ్ యూ. ఓకే, నా వ్యూవర్స్ అందరు కూడా ఐ లవ్ యూ చెప్పు, చెప్పు, ఐ లవ్ యూ. అత్త ఛానల్ని చెప్పు, అత్త ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, దెబ్బలు పడతాయి, చెప్పు వాళ్ళకి దెబ్బలు పడతాయి. సో ఇది ఈరోజు బ్లాగ్స్. నెక్స్ట్ డెకోర్ అదంతా చేయాలి, ఇదంతా కూడా చేసింది నేనే అన్నమాట. సో పూజకు అవన్నీ కూడా సెట్ చేయాలి, లెట్స్ గో. ఏంట్రా అక్కడ కూర్చోరా రే, ఇంకో ఫీట్ వేస్తాం కూర్చో రే. అరే జరు, అరే జరు, జరు ఫాస్ట్, ఇటు ఇటు ఇటు. Thank you.
అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః అష్టమే నమః సుందరాయ నమః శ్రీవిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహేణ రమాసైత సత్యనారాయణ స్వామి దేవత వ్రతపూజాంచ అద్య కరిష్యే. అక్షంతరం నీళ్ళు వదిలి పెట్టండి, ఒక ప్లేట్ అన్న ఒక గిన్నె అన్న ఒక చిన్న గిన్నె చిన్న మూత చిన్న అద్య కరిష్యే. ఆపవ ఇదుగుం సర్వం విశ్వభూతాన్యాప ప్రణమ ఆపశమనమా బంబలమాప సమ్రాడ హప విరాడ ఆపస్మృడావ జ్యోతి జిందాలుచావ. ఇంత పుష్పం వేసినందరూ దాని చేయి పెట్టండి ఇద్దరు దంపతులు. గంగే చయమణి జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసన్నిం గురు హరిశస్తవర్ణ దేవతాభ్యమస్తిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్న వరదో భవ. ఓం ఓం అని మూడు సార్లు అనుకోండి. ఓం 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 పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య ఏన దేవా పవిత్రేణ ఆత్మానం ఉన్నదేదేన సహస్రధారేణ పావమాన్యపునందుమాం రాజావచ్చం పవిత్రం శతోద్యమకుంభూతం బ్రహ్మ పునిమే ఇంద్రసూర్య సమాప్నా సమీప్య రాజా ప్రాప్నందుమాం జాతవేదమోర్ధ్యంజాపురాన్ రక్షాబంధన సుమోర్తోస్తు అశ్వదాయిచకోదాయి ధనగాయి. మీరు ఈ చేతులు పెట్టండి సార్, మీరు అమ్మ చేతిలో పెట్టి ఆ ఎడమ చేతికి ఒక కంకణం తీసుకుని బొట్టు పెట్టి కంకణం కట్టండి. ఓటర్ రక్షాబంధన సుమోర్తోస్తు అశ్వదాయిచకోదాయి ధనగాయి మహాధనే ధనమే శుచతాం దేవీ సర్వకామాత్తశుద్ధయే. పుత్ర పౌత్ర ధనం ధాన్యం వస్తుం ప్రజానాం మాతాయుష్కందం కరోతి మాం చంద్రావాం లక్ష్మీజానాం సూర్యాభాం శ్రీమేశ్వరి చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. అది విన్న నారదుడు మళ్ళీ ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ దామోదర ఈ వ్రతాన్ని చేయటపరమేమి? ఈ వ్రతాన్ని ఎడల చేయవలను, దీన్ని ఇదివల్ల ఎవరు చేసినారు, ఇది ఎందుకు చేయవలను అని మళ్ళీ అడిగిన వాడైనందులకు శ్రీహరి తెలియపుతున్నాడు ఈ సత్యనారాయణ స్వామృతము చేయుట వలన సకల దుఃఖము నివారజేయును, సకల ఐశ్వర్యము కలగజేయును, సంతానం కలగజేయును, సర్వత్రా జయప్రదంగా ఉండును అని చెప్పిన వాడైంది ఈ వ్రతాన్ని. వైశాఖ మాసం నందు కానీ, మాఘమాసం నందు కానీ, కార్తీక మాసం నందు కానీ ఒక శుభతిథి ఎందు చేయవలను. సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమోధ్యాయ సమాప్త. రమాసైన శ్రీ సత్యనారాయణ స్వామికి జయ. అక్షతాం సమర్పయామి నానావిధ పరిమళ వక్ర పుష్పాణి సమర్పయామి. మర్యాప్యనందరాజాయాత్తమద్భవతి సర్వదేనాప్నోతి సర్వంజేదు. దేవస్యానంద భోగోస్తు మంగళ నీరాంజనం సమర్పయామి. కర్పూర మంగళ నీరాంజనం సమర్పయామి. జ్ఞానావాహన షోడయోపచార పూజాం కరిష్యే. అదా రమాసైత సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం. సత్యనారాయణ స్వామి పీఠ పైన పీఠ కిందికి అక్షంతలు పోయింది. సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం అభిషేకన పంచామృతేన స్నానం సమర్పయామి. ఓం దక్షం జ్వరా మృణిమహే
గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవదే దైవేశ్వ స్త్రీమానుషేభ్యః లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యాన్ గమ్యమందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఓం రామ్ రీం రోమమ్యం రమ్లం వం యం షం సం హంలం క్షం శ్రీ సత్యనారాయణ ప్రాణిహ ప్రాణ ఓం రామ్ రీం రోమ్ శ్రీ సత్యనారాయణ సర్వేంద్రియాని వాజీవాని జుహ్వాగ్రహుల్యస్తుని స్వాహాధ్యాన ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి గోవిందాయ నమః గురువో పూజయామి ఇంద్రాపదే నమః జంగౌ పూజయామి అనగాయ నమః జాననీ పూజయామి జనార్దనాయ నమః ఊరుం పూజయామి విష్ణు సరస్వతీ నమః గడిం పూజయామి ముఖ్యస్థాయి భువనాయన ఉదరం పూజయామి లక్ష్మి వక్షస్థలాయన వక్షస్థల పూజయామి శంక చక్రగద శార్కపాలయ మహాభావం పూజయామి అంబు గండాయన గండో పూజయామి భూమి భూమి వక్రాయ పుత్ర పూజయామి మామం జనార్దనాయన వాసుదేవాయ మామం జగధ్యేన మామం వామరాయన వ్యాసంద్రాయన శ్రీవల్లవాయన జగన్నాథాయ మామం చతుర్మూర్తి మహామం వ్యోమకేశాయ మహామం ఋషికేశాయన మహావం శంకరాయన మహావం గరుడధ్వజాయన నారసింహాయన మహావం భగవాన్ గ్రాభయామి దీపం సుందరయ్యామి దీప ధూపానందరం దక్షాజమయామి నైవేద్యం సమర్పయామి వరం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహాయ స్వ్యానాయ స్వాహ ఉదారాయ స్వాహ సమానాయ స్వైతి ఫలోపహార నైవేద్యం నారికేళ ఫలోపహార నైవేద్యం సమర్పయామి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయ పుంసాం మోహనరూపాయ సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలాం సమర్పయామి. శ్రీ సత్యనారాయణుని సేవకురాలమ్మ మనసారా స్వామిని కొలచి హారతిదమ్మ నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సర అన్యదాశరన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. అందుకే తినాలి. ఏంది అక్కడ రూమ్ ఎక్కడ తీసుకున్నావు ఏంటి అది?
హాయ్ సభకు నమస్కారం. సబ్స్క్రైబ్ టు అంశు రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్. నువ్వు చేసావా ఫస్ట్? ఎవరు నువ్వు?